కేజ్రీవాల్ అరెస్టు, మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ అంటూ వార్తను చూస్తా ఉన్నాం. ఇదే కేసులో కవితను అరెస్ట్ చేసిన వారంలోనే ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే ఛాన్స్. ఇప్పటికే 9 సార్లు సమాన్లు హాజరు కానీ నిజంగా వీళ్ళిద్దరిని ఎదురెదురుగా కూర్చున్న పెడితే ఏమనుకుంటుండొచ్చు కేజ్రీవాల్? ఇంట్లో పీనిగల కాదని ఎక్కడికి మనసులో అనుకున్నా, బయటికి మాత్రం ఏముంటది. ఇగో ఇంతకుముందు నీకు ఇది చెప్పాలి, నేను వస్తున్నప్పుడు చూస్తా ఉన్నా ఇంకా వెనకటికి 2020-2021లో ఢిల్లీకి పోతే అప్పుడు మాల్వా నాడు లేకపోతే మనం పార్టీలో పోతే 7 గంటలకు మనోళ్ళు తతచత ఆడుతుంటుంది. ఎవరు? సగటు ట్యాక్స్ పేయర్స్. అంటే మనకి ఎన్నో ఉండేది సందులలో, గొందులలో మందు దొరకాలంటే ఆ గొందులలో ఉండేది. ఎక్కడో మూలకు లిక్కర్ షాప్ అని ఉండేది, దాని నెంబర్ వేసి ఉండేది. అంటే ఆడు వెతుక్కోవాలి, అమ్మా ఒకవేళ పుసుక్కున వాడు 7 గంటల తర్వాత వచ్చింది అనుకో, వాడు నోరు కాలేయాల. అంటే వానికి దొరకక దొరకక షాప్ దొరికితే 3-4 రోజులు ఉన్న వాళ్ళు చూస్తే ఆ ఏకాలి కాంటే మరాలని చూసుకుంటూ వస్తాడు మళ్ళీ వాపస్. అట్లా ఉండేది. ఇప్పుడు నువ్వు ఢిల్లీ పోయి చూడు, అసలు ఇట్లా దొరికితే మందే, ఇటు దొరికి ఇటు ఒక షాప్ ఇటు ఒక షాప్. అయ్యో, కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం హోమ్ డెలివరీ ఉంది. హోమ్ డెలివరీ అంతకుముందు నేను ఒకసారి అన్నా, ఈ స్విగ్గీ లెక్క పెగ్గి పెడితో పంచాయతీ పోతుంది అని. వీళ్ళు అట్లా చేసేసారు. ఏది ఈడ ఎట్లా చేసిండ్రో, సేమ్ తెలంగాణలో కారోబార్ ఎట్లయిందో, కార్ బార్ ఎట్లా చేసిందో, పాపం వాళ్ళని చెడగొట్టి వీళ్ళు పోయి. అంటే ఆడ ఎల్జీనే లెఫ్టినెంట్ గవర్నరే అల్టిమేట్. లెఫ్టినెంట్ గవర్నర్ ఒప్పుకోకపోతే ఈయన ఈయన నిర్ణయంలో ఈయన బాధ్యత నామినల్. చాలా అసలు విషయం ఏంటంటే పాలసీ ఇంప్లిమెంట్ కాలేదు, ఏది రద్దు చేసిండ్రు, అప్పుడే అవినీతి చేసింది. సరే, నేను ఇక్కడ కూడా ఒకసారి కేజ్రీవాల్ మీద మేము గతంలో మళ్ళీ ఎవరన్నా తీసినప్పుడు లిక్కర్ ది ఢిల్లీ లిక్కర్ ఫైల్స్ అని నేను ఒక ప్రెస్ మీట్ పెట్టుండే. ఈయన ద్వారా పోయినవి అన్ని అనేది, ఇప్పుడు టెక్ని వాళ్ళు సంథింగ్ శరత్ చంద్రారెడ్డి మాగుంట ఫ్యామిలీలు అంతా ఉన్నారు కదా, హెటిరో వీళ్ళు ఉన్నారు. అయితే ఆడ ఇంత జరుగుతున్నప్పుడు ఒక సీఎం కు త్రూ ఇంటెలిజెన్స్ తెలుస్తుంది తెలియాలి, ఎవ్రీథింగ్ తెలుస్తుంది. అక్కడ మనోని మౌనం ఇప్పుడు ఈ శిక్షకు కారణం. మీన్స్ ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి దట్టు ఆయన మధ్యరహిత దేశం కావాలని కోరుకునేటోడు అన్నాహజారే. విషయం ఏంటంటే ఆయన మంత్రులకు ఇచ్చేటువంటి లిబర్టీ దృష్ట్యా నమ్మకం డీసెంట్రలైజ్ చేసిండే, అది మేబీ అది కారణం. ఏదున్నా అది తప్పు జరిగిన దానికి ఆయన ఎవరు ప్రిన్సిపల్ గా తనే రెస్పాండెంట్, ఎవరనేది పక్కన వెళ్ళి మాతో ఉండడానికి సమర్థించడం కాదు. కానీ మల్లిగాళ్ళు మరి వేరే మల్లిగాళ్ళు ఎందుకు దొరుకుతలేరు? అవును, మన మనోళ్ళే ఎందుకు దొరుకుతున్నారు? కేజ్రీవాల్ ఆయన భార్య ఫోన్లు, ఐపాడ్ స్వాధీనం, దాదాపు 2 గంటల పాటు సోదాలు, ప్రశ్నలు. నేడు పిఎంఎల్ఏ కోర్టు ముందుకు కస్టడీకి వినతి, అరెస్టును అడ్డుకోవాలని ఉదయమే ఢిల్లీ హైకోర్టుకు ఎలాంటి రక్షణ కల్పించలేమంటూ జడ్జీల తిరస్కరణ, ఢిల్లీ సీఎం ఇంటి ఎదుట ఆప్ కార్యకర్తల నిరసన, పెద్ద ఎత్తున మోహరించిన ఆర్ఏఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పిఎఫ్. కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతారని మంత్రి అతిశి చెప్తున్నటువంటి మాట. అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గము, వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రజలు, మా ముఖ్యమంత్రి జైల్లో ఉన్నా మాకు ముఖ్యమంత్రి అని భావించడం అంటే ఒక రకమైనటువంటి సవాల్ ఇచ్చినట్టు కదా. అంతేగా కదా, అంతేగా. ఈరోజు ఎంత మంచి ఇంట్రెస్టింగ్ కవితను కలిసిన వస్తుంది కవితను కలిసిన తల్లి శోభ, అన్న కేటీఆర్, తండ్రి ఎక్కడ తండ్రి అదే చూస్తున్నా. శోభమ్మ ఎట్లాగూ కూతురు చేయబట్టి ప్రేమ ఉంటుంది, ఆమె కోరుకుంది తండ్రిని చూస్తా అని కాదు, తల్లిని చూస్తా కొడుకుని చూస్తా అని చెప్పింది. నమస్తే తెలంగాణలో భారత కవర్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో ఇది పొలిటికల్ మెలో డ్రామా అని చెప్పడానికి మాత్రమే నేను ఇది తండ్రి అనే పాత్రను నేను ఇప్పటిదాకా ఫస్ట్ లిక్కర్ స్కామ్ దే వివరించుకుంటే ఈ లిక్కర్ స్కామ్ ఏంది, ఎట్లా పోయింది, దీని వెనకాల ఎవడు ఉన్నాడు, ఇదంతా చూసిన, మీరు వచ్చాకంటే ముందు చూసిన, ఆ కార్యక్రమం చేసుకుంటూ వచ్చిన. అది చేసేటప్పుడు మూలాలు ఎక్కడికైనా వెళ్తే అసలు పాలసీ రూపకర్త కేజ్రీవాల్ కాదురా నాయన, మోడీ అని చెప్పిరా ఈ పాలసీ రూపకర్త. అసలు నీకు తెలుసా, ఢిల్లీ లిక్కర్ ఫైల్స్ అని పెట్టి డైరెక్టెడ్ బై మోదీ షా, అంతే మోదీ షానే మొత్తం. వాళ్ళు ఇప్పుడు సినిమాలు తీస్తుండ్రు కదా, ఏది ఎలక్షన్ల కోసం 10 సినిమాలు తీసినట్టు వాళ్ళే డిజైన్ తీస్తారు. ఇక్కడ అవినీతి కేసులో అరెస్ట్ అయిన అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు మనం అనుకున్నాం కదా. కేజ్రీ అరెస్ట్ పై భగ్గుమన్న ఇండియా కూటమి, ఇది నియంతృత్వ చర్య అని రాహుల్. బీజేపీ దిగజారుడు తనమని చెప్పి పవార్, ఓటమి భయంతోనే అని చెప్పి ఎంకే స్టాలిన్. జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విధులు సాధ్యమేనా? సాధ్యమవుతుందన్న విధులు ఇవ్వచ్చు,
ఎక్స్ట్రాఆర్డినరీ పవర్స్ తో ఇవ్వచ్చు, కాన్స్టిట్యూషనల్ వయబిలిటీ ఉంటది. ఎందుకంటే ఈయన ముద్దాయి మాత్రమే, నిందితుడు మాత్రమే, ముద్దాయి కూడా కాదు, నిందితుడే, ఆరోపణలు చేయబడ్డ వ్యక్తే. అది ప్రాసిక్యూషన్ ఉంటది, అది ఓ 2.5 ఇయర్స్ పక్కన పడుతుంది. కాబట్టి తనకు అనుకునే నాడు చెయ్యొచ్చు. బట్ నేనేమంటున్నంటే ఈ ఇప్పుడు ఈ ఇండియా కూటమి మీద పడ్డాడు మనోడు. ఒకటేమో అమ్మ దీది శివంగి లెక్క అపరకాలి లెక్క ఎగురుతుండే, శారద నారద తీసేసింది, శారద స్కామ్ నారద స్కామ్ అలా మేనడు. అత్తమ్మ ఎందుకమ్మ ఇది ఎందుకు పంచాయతీ గెలిచినాక వాడిని ఇటు వస్తుంది, ఇటు చూద్దాం అటు వస్తే అటు చూద్దాం, ఒకవేళ గెలిస్తేనే వానికాయ ఉందాం, ఓడితే కాముకుందాం మనతో అని ఇట్లా పెట్టిండు చూడు. ఇంకొక ఆయన పేరు ఏం పేరు, నితీష్ కుమార్. అసలు ఎంత నిజాయితీపరుడైన పరిపాలకుడు అని ఉండే ఆయన. ఒక మర్డర్ కేసులో 12 పేరు పెట్టి నేనది, ఒకటోడు పోయిండు, రెండోడు పోయిండు, 12 కోడి పెట్టి నేను లోపడేస్తాను, నేను లోపడేస్తాడు వరే మయగన్న జైలు లేక మళ్ళీ పోయిండు రెండోసారి, మళ్ళీ ముఖ్యమంత్రి మళ్ళీ మీతో ఉంటాను. అంటే నీకు ఇప్పుడు ఈయన నువ్వేమన్నా చేసుకో, నేను కాంగ్రెస్తో ఉంటా, ఇండియా కూటమితో ఉంటా అని చెప్పేసి వచ్చిండి. ఇట్లా ఎవరైతే కాంగ్రెస్ గట్టిగా చెప్పేటోడు జైలు పైసలు ఇచ్చిన వాళ్ళ మీదనేమో ఈడీ కేసులు, ఈడీ కేసులు కాగానే ఎలక్ట్రల్ బాండ్స్ వీళ్ళకు రాసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఎవరైతే మద్దతు ఇస్తారో వీళ్ళని చేయడం, అంటే వీళ్ళది చాణక్యుడేమో తప్పును లీగల్ చేసేటోడు. మరి కళ్ళు తాగడం తప్పురా అని అంటే కళ్ళు అప్పుడప్పుడు తాగవచ్చును, కండిషన్ సప్లై అని ఆడి చంద్ర చాణక్యుడు చేసిండు. వీళ్ళున్నారు కదా ఈ చాణక్యులు, తప్పు తప్పే కానీ కరెక్టే, తప్పు తప్పే కానీ కరెక్టే. నేను కూల కొడతా, మధ్యప్రదేశ్ కూల కొడతా, కూల్స్తా, అమ్మా రాజకీయం కదా ఇది, అంటే పైనుంచి కింద కాషాయ కలర్ వేస్తానికి అని చెప్పి. అసలు ఈ కాషాయ కలర్ కూడా వీళ్ళకే అయిపోయింది. వాళ్ళు ఒక ఆయన స్వామి కలిసిండు మొన్న, ఈ కలర్ అనగానే మోసమైనట్టు చేర్చిస్తారు మా బతికింది అంటున్నాడు. అంటే కాషాయం అంటే ఒక పవిత్రత, ఆ కాషాయం అంటే ఇగో ఈ అపవిత్రులంతా వచ్చి ఇట్లా జన చేస్తారు.